పేదలకు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు డోకా చేశారని బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి సింగయ్యపల్లి గోపి ఆరోపించారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో మెదక్ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు నాయకులతో కలిసి తరలివెళ్లారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో మెదక్ కార్యక్రమానికి నర్సాపూర్ కొల్చాల మీదుగా హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ నిర్వహణ చైర్మన్ ఈటల్ రాజేందర్ భారీ కాన్వాయ్తో నాయకులు కార్యకర్తలతో కలిసి తరలివెళ్లారు. కొల్చారం ఏడుపాయల జంక్షన్ వద్ద కొల్చారం బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పాతూరి దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళలు మంగళహారతులతో ఈటల్ రాజేందర్ ను ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి అదేవిధంగా సింగయ్యపల్లి గోపిలు మాట్లాడుతూ పేదలకు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో కేసీఆర్ డోకా చేశాడని అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, నాయకులు హరీష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాటాన్ని ఉధృతం చేసింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి మెదక్ జిల్లా నుంచే పోరాటం మొదలుపెట్టింది. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గాన్ని గతంలో దత్తక తీసుకుంటామని చెప్పినటువంటి మదన్ రెడ్డి గారికి ఒక్కసారి ఈటల రాజేందర్ గారు రాగానే చెమటలు పడుతున్నాయి, హాస్పిటల్లో జాయిన్ అయ్యిందని తెలిసింది. ఈరోజు తను ఇల్లు కట్టుకోవడానికి ఇసుక అవసరం ఉన్న ప్రతిసారి డబుల్ బెడ్రూమ్ల పేరు మీద ఈ కొంగోళ్ళలో ఉన్నటువంటి ఈ కాలువను తవ్వి ప్రజలను మోసం చేసి ఇసుకను దొంగతనం చేసి ఈరోజు 100 షట్టర్లు కట్టుకున్నటువంటి మదన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది అని అడిగినటువంటి మదన్ రెడ్డి గారికి ఈరోజు నీ ఇంటి ముందు నుంచే వచ్చినాం. ఈ కట్టడాలన్నీ కూడా మా రాష్ట్ర నాయకులు శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ వచ్చింది. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విలేకరులందరికీ 2 ఎలక్షన్లు దాటినకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ల మీద ప్రజలకు ఒక మోసపూరితమైన వాగ్దానం చేసి ధనిక రాష్ట్రంగా ఉన్న మన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి అప్పుల పాలైన కుటుంబము ఈరోజు లక్షల కోట్లలో తెలుస్తున్నారు. అర్థం చేసుకోండి, మన తెలంగాణ సంబంధం ఏడుంది? అప్పుల పాలున్న కుటుంబానికి లక్షల కోట్లు వచ్చినాయి కాబట్టి ఆ లక్షల కోట్ల కుటుంబం దగ్గర మన ఆస్తులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాయినా, మనకు డబుల్ బెడ్రూమ్ కట్టాలి, కడుతున్నాడా, షో చేస్తున్నాడు. దళిత బంధువు అంటాడు, ఒక్కరికి ఇస్తాడు, 100 ఫ్యామిలీలు ఓట్లు వేసుకుంటాడు, ఇంట్లో వండుకుంటాడు. కాబట్టి బీసీ బంధు అంటాడు, ఒక్కరికి ఇస్తాడు, అది కూడా టీఆర్ఎస్ కార్యకర్తకి ఇస్తాడు, పేదోడు అని చూడడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఎలక్షన్లో ఓటు తీసుకోవాలి, గెలవాలి, మర్చిపోవాలి. సో ఆయన అన్నీ కూడా మోసపూరితమైన స్టేట్మెంట్సే, మోసపూరితమైన వాగ్దానాలు. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఆయన మాటలు నమ్మకండి. ఈసారి ఆయనను ఓడగొడితేనే కానీ మీకు న్యాయం జరగదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని మాకు కోరుకుంటూ అవకాశం